శ్యామల, ఆ విషయం గురించి కొంచెం ఆలోచించు ప్లీజ్. సుభాషిణి, ఇంకా ఆ విషయం గురించి ఇంకేం మాట్లాడదు, నా నిర్ణయం మారదు. ఉంటాను. బాయ్ శ్యామల. ఇప్పటి వరకు ఎవరూ తీయలేదేంటి? అమ్మా, తాతయ్య ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళారు? వాకింగ్కి వెళ్ళుంటారమ్మా. వాకింగ్కి వెళ్తే ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. దారిలో ఎవరైనా కనిపిస్తే మాట్లాడుతున్నారేమో. సరే కాని మీకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే అమ్మా. రాలేదమ్మా. శివయ్య, మావయ్య గారేని? ఆదివారం కదమ్మా, సెలవు తీసుకున్నానమ్మా. అలాగా, పిల్లల్ని స్కూల్ దగ్గర దించిరా. హలో, ఎవరు? నేను రాఘవయ్య గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. స్వామి గారు ఉన్నారా? లేరండి, ఊరెళ్ళారు. లేరా? ఊరెళ్ళారా? అవునండి. ఏం లేదండి, మా మావయ్య గారు ఇంకా వాకింగ్ నుంచి రాలేదు, అటువైపు ఏమైనా వచ్చారేమోనని. లేదండి, రాలేదే. రాలేదా? మా చిన్న మావయ్య గారి ఇంటికి వెళ్ళుంటారులేండి. ఉంటాను. వచ్చేయాలి. అబ్బా, మీ గోలు భరించి లేకపోతున్నాం, కాస్త అలా వెళ్ళి ఆడుకోండి. అరే రండ్రా, మనం క్రికెట్ ఆడుకుందాం. క్రికెట్ ఆడుతున్నప్పుడు రన్స్ తీయాలంటే బోల్డ్ అంత శక్తి కావాలి కదా, అందుకని మేము చాక్లెట్స్ తింటాం. అమ్మా అమ్మా, చాక్లెట్స్ ఇవ్వా. నేను ఇవ్వను. ఇందాకే తిన్నారుగా, కాసేపాకి తిందురు గానీ వెళ్ళి ఆడుకోండి. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, మూడే మూడు చాక్లెట్స్, ముగ్గురికి మూడు చాక్లెట్స్. వద్దు, నేను ఇస్తాను, లేరా, వెళ్ళి ఆడుకోండి. థాంక్యూ మమ్మీ, థాంక్యూ ఆంటీ. రండ్రా, మనం వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం. వీళ్ళకి ఈ మధ్య చాక్లెట్స్ బాగా అలవాటు అయిపోయాయి. మణి అలవాటు చేశాడా? అదేం లేదు, వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటే. బన్నీ కూడా కలిసినప్పుడల్లా చాక్లెట్లు ఇస్తాడు అనుకుంటాను. అవును, బన్నీ బంటి అంటే మణికి చాలా ఇష్టం అనుకుంటాను. పిల్లలకి మణికి బాగా అటాచ్మెంట్ ఏర్పడింది అనుకుంటాను. అవునే, బన్నీ బంటి మీ ఆయన దగ్గర కంటే కూడా మణి దగ్గరే చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఆడుకుంటారనుకుంటాను. అవును, తన దగ్గర చాలా చనువుగా ఉంటారు. మణి మీద నీ అభిప్రాయం ఏంటి? అతనికి ఏమిటే, నైస్ పర్సన్, ఎదుటి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటాడు. నిజమా? అలాంటి వ్యక్తి భర్తగా దొరికితే ఆడదానికి అంతకంటే అదృష్టం ఏముంటుంది? అవును, అప్పుడెప్పుడో మణి నిన్ను ప్రేమించాడన్నావు కదా, ఆ విషయం మళ్ళీ ఏమైనా మాట్లాడా? చశా, మళ్ళీ ఆ టాపికే మాట్లాడలేదు. అయినా అలాంటిది ఇప్పుడేం లేదన్నాడు. ఏమో, ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఒకసారి ప్రేమ పుట్టిందంటే అదంత తొందరగా చావదు. ఆయన దేవుడు జీవితాలతో భలే ఆడుకుంటాడే. నిన్ను ప్రేమించిన మణి అప్పుడే తన ప్రేమ విషయం నీకు చెప్పుంటే ఎంత బాగుండేది. మణి మంచితనం తెలిసి నువ్వు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదానివి, తన్ని పెళ్లి చేసుకునేదానివి. ఆనందంతో ఈ పెళ్లి ఉండేది కాదు, ఈ కష్టాలు ఉండేవి కావు. ఏమంటావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయినా గతం తలుచుకోవడం నాకు ఇష్టం ఉండదు. భవిష్యత్తులో అయినా సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి కదే. మన చేతిలో ఏముంది? ఎందుకు లేదు, మణిని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్ సుఖంగా ఉండదా?
అవునే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆనంద్కి విడాకులు ఇచ్చేసి మణిని పెళ్లి కొట్టు. నీ కోపం తిరగకపోతే ఇంకా కొట్టు. నేనేం బాధపడ్డా, కానీ నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీ బాధలు తీరాలంటే నువ్వు మణిని పెళ్లి. నోరుమై, నీకేమైనా పిచ్చకిందా? పిచ్చి నాకదే. నీకు నేను నిన్ను కష్టాలు పెడుతున్నా, పిచ్చి అలా ఆ ఇంటిని పట్టుకుని వెళ్లాడుతున్నావు. నీ కష్టాలు పడ్డ అలవాటు అయిపోయింది, జీవితాంత కష్టాలు పడు. కానీ ఆ పిల్లలు ఏం చేశారే, వాళ్ళని కష్టపెడుతున్నావు. వాళ్ళకి తండ్రి ప్రేమ అక్కర్లేదా? తండ్రి మీద ప్రేమ లేకుండా, తండ్రి మీద గౌరవం లేకుండా, తండ్రి మీద అసహ్యంతో జీవితాంత బలి కావాల్సిందేనా? వాళ్ళు ఏ పాపం చేశారని వాళ్ళకి శిక్ష? నీకు మాత్రం ఎందుకు ఈ శిక్ష? నీ భర్త తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నిన్ను బాధలు పెడుతుంటే ఎందుకు భరించాలి? ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్ళ దగ్గర విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవటం లేదు. నీ అదృష్టం బాగుంది, నిన్ను ప్రేమించేవాడు నీకు తారసపడ్డాడు. నా మాట విని, నీకోసం కాకపోయినా నీ పిల్లల కోసమైనా మణిని పెళ్లి చేసుకో. అది మాత్రమే ఈ జన్మలో జరగదు. ఎందుకు జరగదు? ఎందుకంటే అదంతే జరగదు. అంతే అంతే అంటే నేను ఒప్పుకోను. మణిని నువ్వు ఎందుకు చేసుకోకూడదు అనుకుంటున్నావో కారణం నాకు తెలియాలి. చెప్పు. చెప్పవే. ఎందుకో? ఏం చెప్పలే. గీత లేని బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతుందా? బిడ్డలు వదిలేసి ఎవరు రమ్మన్నారే? బన్నీని బట్టిని తీసుకునే వెళ్తావు. మణి వాళ్ళని సొంత పిల్లల్లా చూసుకుంటాడు. నేను చెప్తుంది ఆ ఇద్దరు పిల్లల గురించి కాదు. మరి మావయ్య గారి గురించి. ఆయన నన్ను తండ్రిలా చూసుకున్నా, నేను మాత్రం ఆయన నా బిడ్డలనే చూసుకుంటున్నానే. ఆయన అమాయకత్వం, పిల్లల మీద ఆయనకున్న పిచ్చి నమ్మకం, ఆయన చూపించే ఆప్యాయత, ఇవన్నీ చూస్తుంటే ఆయన పన్నీ కన్నా చిన్నపిల్లలా అనిపిస్తాడే నాకు. అలాంటి పిల్లాన్ని అడవిలాంట ఇంట్లో మృగాలంట మనుషుల మధ్య వదిలేసి వస్తే అమ్మనే పదానికి అర్థమే ఉండదే. కేవలం ఆనంద్ పెట్టే కష్టాల గురించే నేను ఆలోచిస్తే ఆ ఇంటిని వదిలేసి ఎప్పుడూ వచ్చేసేదానేమో. కానీ నేను ఆలోచిస్తుంది మావయ్య గారి గురించి, ఆయన గురించి, కేవలం ఆయన గురించి. నేను ఆ ఇంటిని వదిలిపెట్టి రాలేను, రాలేను. దయచేసి ఇంకెప్పుడు ఆ విషయం గురించి మాట్లాడకు. శ్యామలా, తీరిగ్గా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నావా? అమ్మా, ఒళ్ళు హోనం అయ్యేలాగా ప్రయాణం చేసి వచ్చానమ్మా. ఇప్పుడు ఇంటర్ చాకరి చేయాలంటే నా వల్ల కాదమ్మా. లేలే, లేచి ముందు ఇంటి పనులు చూడు. అది కాదు విని, మావయ్య గారు ఏ ఇంట్లో పనులు చేద్దని మీ మావయ్య చెప్పారా? ఇంట్లో పనులు చేస్తే నువ్వేం అరిగిపోవని నేను చెప్తాను మీ మావయ్యతో. ఇదిగా ముందు టిఫినో కాఫీయో చేసి మా మొహాన కొట్టు, తిని తెస్తాం. దిక్కుమాలింది. మావయ్య గారు వాకింగ్ నుంచి ఇంకా రాలేదు. ఆయన వెళ్లే దారి నీకు తెలుసుగా. తెలుసమ్మా. కళ్ళు తిరిగి ఎక్కడైనా కూర్చుని పోయారేమో, ఒకసారి వెళ్ళి చూసొస్తావా? అలాగేనమ్మా, పెట్టేసి వెళ్తానమ్మా. మావయ్య గారు కనిపించారా? కనిపించలేదమ్మా. ఎక్కడికి వెళ్ళారో ఏంటి? నువ్వు వంటింట్లోకి వెళ్ళి పనిచూడు. అలాగమ్మా. అను అను, మావయ్య గారు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారేమన్నా తెలుసా? తెలీదు. పోనీ, ఎక్కడికైనా వెళ్ళటమన్నా చూసావా? లేదు, నిన్న రాత్రి హాల్లో మాట్లాడాను, తర్వాత చూడలేదు. సరే. ఏమిటమ్మా, ఏం జరిగింది? మావయ్య,
మావయ్య గారు కనిపించట్లేదు. కనిపించకపోవటం ఏంటమ్మా? ఏమో మార్నింగ్ మేము వచ్చేసరికి లేరు, వాకింగ్ వెళ్ళారు అనుకున్నాం, కానీ ఇంతవరకు రాలేదు. కారు ఇక్కడే ఉంది, చేతికర్ర పైపంచు కూడా ఇక్కడే ఉన్నాయి, కానీ ఇంట్లో మనిషి లేడు. నాకెందుకో భయంగా ఉంది మావయ్య. నువ్వేం భయపడకమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చేయండి మావయ్య. ఏం టెన్షన్ పడకమ్మా. అమ్మా శ్యామలా. మావయ్య. ఏంటో మా అన్నయ్య గారు కనపడపోవటం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. పైపంచు చేతికర్ర కూడా వదిలేసి వెళ్ళారు, నాకెందుకో భయంగా ఉంది మావయ్య. నువ్వేం భయపడకమ్మా, ఏదో హడావుల్లో వెళ్తూ వెళ్తూ మర్చిపోయారేమో. పోనీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా వెళ్ళారు అనుకున్నాను. వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు, రాలేదని చెప్పారు. మరి శంకరం గారింటికి? శంకరం గారా? అవును సార్. నేనండి శ్రీనివాసరావుని. చెప్పండి. రాఘవయ్య గారు ఏమైనా అక్కడికి వచ్చారా? రాలేదు సార్. ఏమిటి విషయం? అంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారని చెప్పారు, మీ దగ్గరికి ఏమైనా వచ్చారేమోనని. ఉంటారండి. ఓకే అండి. నేను శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. రాఘవయ్య గారు ఏమైనా అక్కడికి వచ్చారా? రాలేదండి. అలాగా, అక్కడ కనుక వస్తే ఇంటికి ఫోన్ చేయమని చెప్పండి. సరేనండి. అలాగే. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే చెప్పకుండా ఎందుకు వెళ్తారు మావయ్య? ఆయన వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, ఎవరికి చెప్పి వెళ్తారు? పోనీ ఆనంద్ దగ్గరికి ఏమైనా వెళ్ళారేమో. ఆ ఇంటిగా వెళ్ళరు. ఏమోనమ్మా, ఆనంద్తో మాట్లాడాల్సింది ఏమన్నా ఉండి వెళ్ళారేమో. పోనీ ట్రై చేసి చూద్దాం. వస్తున్నా. హలో. నేను శ్రీనివాసరావు బాబు. ఏంటి ఆ ముసలాడు పోయాడా? ఎవరు ఎవరు బాబు? ఇంకెవరు, మా తాత. ఆయనకేమైంది? ఏమవుతుంది, వయసు అయిపోయింది. ఆయన జాబు బతుకుని మధ్య ఉన్నాడని చూడ్డానికి నన్ను రమ్మని మా నాన్న ఇక్కడికి వచ్చి నస పెట్టి వెళ్ళాడు. చచ్చే ముసలాడు కోసం ఆ మారుమూల పల్లెటూరికి ఎవడెళ్తాడు, రానని చెప్పి పంపించేశా. అశీషో, ఇంతకీ తమరెందుకు ఫోన్ చేశారో? అదే బాబు, మీ నాన్నగారు. వద్దు, మా నాన్న గురించి వాళ్ళ నాన్న గురించి కాకుండా ఇంకేదైనా చెప్తానంటే చెప్పు, లేదంటే ఫోన్ పెట్టి. ఉంటాను బాబు. ఇంకెప్పుడు ఇలా అనవసరంగా ఫోన్ చేసి టైం వేస్ట్ చేయొద్దు, ఫోన్ పెట్టే. ఏమిటి బాబయ్య? శ్రీరాములు గారికి ఒంట్లో బాగలేదటమ్మా. తాతయ్యగా ఆ విషయం ఆనంద్తో చెప్పడానికి రాఘవయ్య గారు అక్కడికి వెళ్ళారట. తనేమో ఆ పల్లెటూరుకు రానంటే రానన్నట. బహుశా రాఘవయ్య గారు అక్కడికే వెళ్ళుంటారమ్మా. వెంటనే ఫోన్ చేయండి బాబయ్య. ఎలా ఉన్నారో ఏమిటో. నేను హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. శ్రీరాములు గారికి ఎలా ఉంది? చనిపోయారండి. ఎప్పుడు? అయ్యో, ఏంటి బావయ్య, ఏమిటి? రాఘవయ్య గారు అక్కడే ఉన్నారండి? లేరండి, నిన్ననే బయలుదేరి వెళ్ళిపోయారు. ఏమిటి, నిన్ననే బయలుదేరి ఇక్కడికి వచ్చారా? అవునండి. సరేలేండి. ఏంటి బావయ్య, ఏమైంది చెప్పరు? ఏమిటి, పెద్ద ఆయన పోయారట. తాతయ్య కనీసం చివరి చూపు కూడా దక్కకుండా పోయింది. ఇంటికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. ఆఖరి క్షణంలో అయినా దగ్గర ఉండేవాళ్ళు. ఊరుకోమ్మా, పెద్దవారు అయిపోయారు కదా, ఆయుష్ తీరిపోయింది, ఏ బాధ లేకుండా వెళ్ళిపోయారు. ఆయన నిజంగా అదృష్టవంతులమ్మా. హలో పద్మా. శ్రీరాములు గారు పోయారట. అయ్యో, ఎప్పుడు? నిన్న. అలాగా? నువ్వు వెంటనే బయలుదేరరా. అలాగే. బావగారు ఎలా ఉన్నారు? అన్నయ్య గారా? నువ్వు రా చెప్తాను. సరే, బయలుదేరుతున్నా. మావయ్య గారు అక్కడ దహన సంస్కారాలు పూర్తిగా గానే ఇక్కడికి వచ్చేసారటమ్మా. అంటే అక్కడి నుంచి వచ్చాకే అను మాట్లాడుంటుంది. హలో, రాఘవయ్య గారు ఉన్నారా? లేరండి. మీరెవరు? నేను సేట్ చమన్లాల్ మాట్లాడుతున్నానండి. రాఘవయ్య గారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన ఊరెళ్ళారు, విషయం ఏమిటో చెప్పండి. వాళ్ళ అబ్బాయి ఇంటిని మాకు తాకట్టు పెట్టాడు కదా. తాకట్టు పెట్టాడా? అవును, రాఘవయ్య గారితో ఈరోజు మేము వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటామని చెప్పాం కదా.
రాఘవయ్య గారికే? ఎప్పుడు చెప్పారు? రాత్రి చెప్పాం. రాత్రే? అవును, సాయంత్రం వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటామని చెప్పండి. చూడండి, ఈ ఇంటి పరిస్థితులు ఏమి ఇప్పుడు బాగాలేదు. రాఘవయ్య గారి నాన్నగారు నిన్ననే చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడటం మీకు ధర్మం కాదు. ఒక్క 10 రోజులు టైం ఇవ్వండి, ఆయన తేరుకోగానే ఈ విషయం గురించి మాట్లాడదాం. ప్లీజ్ పరిస్థితిని అర్థం చేసుకోండి. సరేనండి, 10 రోజులు ఆగుతాం. ఈ 10 రోజుల్లో మీరు అప్పు తీరిస్తే ఓకే, లేకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటాం. అలాగేనండి. ఏంటి బావయ్య? ఆనందు ఈ ఇంటిని తాకట్టు పెట్టాడమ్మా, అప్పు తీర్చలేకపోయాట, అందుకని ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అంటున్నారు. ఏంటి బావయ్య ఇది? పర్వాలేదమ్మా, 10 రోజులు టైం అడిగాం కదా, చూద్దాం. ముందు అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. హలో, ఆ ఎస్పీ గారు, నేను శ్రీనివాసరావుని. రాఘవ గారు ఉన్నారా? లేరండి. మా దగ్గరికి ఏమైనా వచ్చారా? మీ దగ్గరికా? ఎందుకు? ఎందుకేంటండి? సునీల్ మా కస్టడీలో ఉన్నాడు కదా. సునీల్ మీ కస్టడీలో ఉన్నాడా? ఏం చేశాడు ఎస్పీ గారు? డ్రిల్ కోసమని గుడిసెలు తగలబెట్టి దొరికిపోయాడు. ఐజీ గారితో తల్తిక్గా మాట్లాడాడు. ఎవరొచ్చినా వదలొద్దని ఐజీ గారు కరాఖండిగా చెప్పారు. ఆ విషయం రాత్రి రాఘవ గారితో చెప్పాను. ఆయన వచ్చి ఐజీ గారితో మాట్లాడితే ఏమైనా మెత్తబడచ్చు. ఆయన ఇంట్లో లేరండి, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే సార్. అలాగే. సునీల్ ఎక్కడో గుడిసెలు తగలబెట్టాడు, పోలీసులు అరెస్ట్ చేశారట. పోలీసులు? ఏమిటి బావయ్య ఇది? ఇలా ఒక్కదాని మీద ఒకటి పడితే ఎలా తట్టుకోవాలి? ఊరుకో అమ్మా, ఊరుకో, బాధపడుకో. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నేను వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడొస్తాను. నేను వస్తాను పదండి. నువ్వు ఎందుకమ్మా అక్కడికి? ఇప్పుడు పద్మకి ఫోన్ చేశాం కదా, ఏనో ఇప్పుడు వచ్చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ కేసు డీల్ చేసేటప్పుడు ఈ విషయాల్లో నోట్ చేసుకో. ఓకే సార్. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే. మరి నమస్కారం ఎస్పీ గారు. ఏం జరిగింది? రండి. మీ సునీలు డ్రిల్ కోసం ఒక గుడిసె తగలబెట్టాడండి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే గారు ఆ సంఘటన కళ్ళారా చూశారు. ఆయన పట్టుకొచ్చి మాకు అప్పగించారు. ఇంతకుముందు పిచ్చి గారి పిల్లల్ని కిడ్నాప్ చేసి 100,000 రూపాయలు వసూలు చేశాడట. ఇంకా ఇలాంటి కేసులు ఇతని మీద ఎన్నో ఉన్నాయి సార్. రాఘవయ్య గారి మీద గౌరవంతో ఎలాగోలా మేనేజ్ చేద్దామంటే ఐజీ గారితో చాలా పొగరుగా మాట్లాడాడు. ఇతను పట్టుకొచ్చి అప్పగించింది ఓ ఎమ్మెల్యే, ఇతను పొగరుగా మాట్లాడింది ఓ ఐజీతో. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను కాపాడటం చాలా కష్టం. చూసావా, చూసావా ఏం జరిగిందో? ఇప్పుడు ఎలా? మీరు వచ్చిందెందుకు? నన్ను విడిపించడానికి. ముందు ఆ పనిలో ఉండండి. ఎస్పీ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? రాఘవ గారు వచ్చి హై ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు. రాఘవయ్య గారా? ఎస్పీ గారు ఒక్క నిమిషం అలా వస్తారా? చెప్పండి. రాఘవయ్య గారు ఇక్కడికి రాలేరు. ఏ అంటే అది ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళారు? అది తెలియటం లేదు. ఈ విషయాన్ని మీరు చాలా సీక్రెట్గా ఉంచాలి. ఆయన కనపడటం లేదనే విషయం తెలిస్తే నలుగురు చులకనైపోతాం. అసలు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళారు? అదే అర్థం కావట్లేదు. మీరు ఈ విషయాన్ని సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి ప్లీజ్. అలాగే. ఈ విషయం ఎవరో తెలియకుండా నేను సీక్రెట్గా ఉంచాను. అలాగేనండి. ఇంతకీ ఆయన ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఈ రోజు నుంచే. వాళ్ళ నాన్నగారు పోతే మొన్న వాళ్ళు ఊరెళ్ళారు. నిన్ననే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి కనపట్లేదు. ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అందరూ బయటికి వెళ్ళారండి. వాళ్ళ అమ్మాయి మాత్రం ఉంది. సరే, అక్కడికి వెళ్దాం పద. ఆ అమ్మాయితో మాట్లాడితే ఏమైనా క్లూ దొరుకుతుందేమో. అలాగేనండి. ఊరుకమ్మా శ్యామల, అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేసరికి ఏం చేయాలో తోచక అలా వెళ్ళుంటారు. వచ్చేస్తారమ్మా, రండి. నమస్కారం. 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 సునీల్ గురించి ఏం కంగారు లేదమ్మా. మావయ్య గారు వస్తే అన్ని సెటరెట్ అయిపోతాయి. ఆయన గురించి సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఎస్పీ గారికి చెప్పాను. ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో వచ్చారు. రాత్రి రాఘయ్య గారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? మా అను ఉందండి. ఒకసారి అమ్మాయిని పిలుస్తారా? అను కూర్చోండి. రండి కూర్చోండి. అమ్మా అను. ఏంటి కూర్చో అమ్మా. ఎస్పీ గారు నీతో మాట్లాడతారట? నాతోనా? అదే, మావయ్య గారు పొద్దున్నీ కనిపించట్లేదు కదా.
నాన్న కనిపించట్లేదా? అవునమ్మా, ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. రాత్రి మీరు మీ నాన్నగారు తప్ప ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? లేరు. రాత్రి మీ నాన్నగారితో ఏ విషయం గురించైనా ఘర్షణ పడ్డారా? లేదు. మీరు చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు? మామూలుగానే ఉన్నారు. సాయంత్రం నుంచి ఆయన అలాగే ఉన్నారా? సాయంత్రం నేను ఇంట్లో లేను. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నారు. వచ్చాక మీరు ఆయనతో మాట్లాడారా? ఏం మాట్లాడారు చెప్పండి. మీరు బయట నుంచి వచ్చాక మీ నాన్నగారితో ఏం మాట్లాడారు చెప్పమ్మా. ఏం మాట్లాడుకున్నారో తెలిస్తే ఏం జరిగిందో ఊహించడానికి అవకాశం ఉంది. చెప్పండి. అను చెప్పమ్మా, చెప్పు తల్లి. నేను వెళ్ళి కనుక్కొస్తాను మావయ్య. అను, అక్కడ ఎస్పీ గారి కోసం చదువుతుంటే సమాధానం చెప్పుకుంటూ వచ్చేసావేమిటి? అను ఏంటమ్మా, ఏమైంది? నిన్నే అను అను ఏంటమ్మా, ఏమిందమ్మా, చెప్పు చెప్పమ్మా. వదిన, నేను నేను ప్రెగ్నెంట్ని. ఏంటమ్మా, ఏంటి నువ్వు అంటుంది? అవును వదిన, ఆదర్శ్ నన్ను మోసం చేశాడు. ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, కానీ ఇప్పుడు సరే ఊరుకో ఊరుకోమా పద ఊరుకోమా పద. అను, అదే మావయ్య, ఒక్క నిమిషం. వన్ మినిట్ సార్. అలాగే. ఏమైందమ్మా? అది ఏం జరిగిందమ్మా? అను ప్రెగ్నెంట్ మావయ్య. అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నాడు. ఆ విషయమే తన మావయ్య గారికి చెప్పుండి ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ తెలిసే అన్నయ్య గారు ఏం చెప్పిందండి? అది చిన్న పర్సనల్ ప్రాబ్లంలేండి, దానికి రాఘవయ్య గారు కనిపించకపోవడానికి సంబంధం లేదు. మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే తప్పకుండా ఫోన్ చేయండి. అలాగే. థ్యాంక్స్. వస్తాను సార్. రండి. ఎస్పీ గారు శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఎక్కడున్నా సరే అన్నయ్య గారిని క్షేమంగా తీసుకొస్తామన్నారు. నువ్వే బెంగపడకమ్మా. ఏమిటి బావయ్య, నాకేం అర్థం కావట్లేదు, అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది. నా అనుమానం అన్నయ్య గారు ఈ టెన్షన్స్ అన్నీ భరించలేక ఎక్కడికైనా మనశ్శాంతి కోసం వెళ్ళారేమోనని. అయ్యుండొచ్చండి, ఎందుకంటే పెద్ద ఆయనకు సీరియస్గా ఉందని ఫోన్ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి కనీసం ఆనంద్కైనా చెప్దామని అక్కడికి వెళ్ళారేమో. కరెక్టే, అక్కడికే వెళ్ళారు. అతనేమో పల్లెటూరు రానన్నట్ట, దాంతో ఆయన ఒక్కళ్లే పాపం అక్కడికి వెళ్ళారు. అక్కడ పెద్ద ఆయన పోయారని తెలిసేసరికి బాగా అప్సెట్ అయ్యింది. పైగా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడేమో అను ప్రెగ్నెంట్ అని, సునీల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, ఆ మార్వాడి వాళ్ళేమో ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వస్తారని, ఇవన్నీ తెలిసేసరికి భరించలేక ఎక్కడికో. ఏమిటి, మా అన్నయ్య పోయాడా? అదే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా? అయ్యో, ఎటు వెళ్ళిపోయాడో ఏమో, పంపదీసి పైకి పోలేదు కదా. అక్కయ్య గారు మీరు కాసేపు. అయ్యా సినే బాబు, ఎదుగైనా మంచిది. రైలు పట్టాలు, బావులు, గోతులు, చెరువులు అన్ని వెతికించు నాయన. అయ్యో, తలుచుకుంటేనే గుడ్డ చెరువు అయిపోతుంది. ఎలా బ్రతికిన మనిషి ఎలా అయిపోతుంది. మాట్లాడకండి పిన్ని, నేను తట్టుకోలేను. అయ్యో, నేను మాత్రం తట్టుకోగలనమ్మా. బాధమ్మా బాధ, ఏం చేస్తాను చెప్పు. నా అన్నయ్య నాకు ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు రా దేవుడో దేవుడా. ఆ పోయిన వాడు పోయాడు, వీలునామన్నా రాశాడో లేదో దేవుడో దేవుడా. ఒకవేళ రాసుంటే అందులో నా పేరు ఉందో లేదో దేవుడో దేవుడా. ఇంకెక్కడ తాతయ్య రా బంటి బన్ని, తాతయ్య మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు రా దేవుడో దేవుడా, వెళ్ళిపోయాడు. అయ్యో అమ్మా, తాతయ్య ఎక్కడమ్మా? తాతయ్య, తాతయ్య ఊరెళ్ళారమ్మా.
మరి బామ్మందు కలా చెప్తుంది? ఊరికే ఇలా అంటోంది, తాతయ్య ఊరే వెళ్ళారు, తప్పకుండా వచ్చేస్తారు. మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి, టిఫిన్ రెడీ చేస్తాను. లేకుండా మేము ఎలా ఉండగలం అనుకుంటున్నారు? శాంతి నివాసాన్ని ఊహించడం కూడా నా వల్ల కాదు. మీరు వెళ్ళిపోయిన విషయం పిల్లలకి ఎలా చెప్పారు బాబు? చేయండి, త్వరగా వచ్చేయండి బావయ్య. వదిన, నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకమ్మా? నేను వైజాగ్ వెళ్తున్నాను, ఫ్లైట్ టికెట్కి ఖర్చులకి 10,000 కావాలి. వైజాగ్ ఎందుకమ్మా? ఆదర్శ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి. ఏంటి, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతావా? అవును, నేనే వెళ్ళి మాట్లాడతాను. అది కాదను, పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. అదీకాక ఓ పక్క మామయ్య గారు కనపడటం లేదు. ఇల్లంతా ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెళ్తానంటావేంటమ్? అదంతా నాకు తెలీదు, నాకు 10,000 కావాలి. ఇస్తావా ఇవ్వవా? సరే, 10 ఇస్తాను. స్వామి. ఏ నాయన, రాఘవయ్యకి ముక్తి ప్రసాదించి వచ్చారా? లేదు స్వామి. చంపలేదా? ఏ, రాఘవయ్య లేడు స్వామి. లేడా? లేకపోవటం ఏమిటి, ఎక్కడికెళ్ళాడు? తెలియదు స్వామి, ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయట, అందుకని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా? కుదరదు, వాడెక్కడికో వెళ్ళిపోతే కుదరదు. వాడు చచ్చిపోతేనే మనం అనుకున్నది అనుకున్నది జరుగుతుంది. వెళ్ళండి, ఊరు ఊరంత వెతకండి, అంగుళం అంగుళం వెతకండి. వాడు ఎక్కడికి కనపడితే అక్కడ నరికి పారాయండి. అలాగే.